హరే కృష్ణ అండి అందరికీ. ఈరోజు మన క్లాస్ స్టార్ట్ చేద్దాము. నాలుగవ స్కందము 16వ అధ్యాయం. ముందుగా ఒకసారి ప్రార్థన చేసుకుందాము. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జాయో ముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ. భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఎవరెవరి దగ్గర నాలుగో స్కందం ఉందో అందరూ రెడీగా పెట్టుకోండి మాతాజీ బుక్స్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈరోజు 19వ శ్లోకం అండి. శ్లోకం మాతాజీ. ఓకే మాతాజీ. అయంతు సాక్షాద్ భగవాన్ స్త్రదీశః. కూటస్థ ఆత్మా కలయావతీర్ధః. యస్మిన్న విద్యా రచితం నిరర్థకం. పశ్యంతి నానాత్వమసి ప్రతీతతం. ఈ రాజు ముల్లోకములకు అధీశ్వరుడు మరియు సాక్షాత్తుగా భగవాన్ని చేతనే శక్తి ప్రధానము కావింపబడినాడు. నిర్వికారుడైన ఇతడు భగవాని శక్తి ఆవేశ అవతారము. ముక్త పురుషుడు పరమ విద్వాంసుడు అయినందున ఇతడు అవిద్యారచితమైన సమస్త భౌతిక వైవిధ్యమును నిరర్థకమని భావించును. ఆయన మనకి పృథ మహారాజు గురించి ఇక్కడ వివరిస్తున్నారండి. ఆయన సాక్షాత్తు భగవంతుడితోనే శక్తి ప్రదానం చేయబడినవాడు. ఆయన భగవంతుడి యొక్క స్వరూపము మరియు నిర్వికారుడైన ఇతడు భగవాని శక్తి ఆవేశ అవతారం. మనకి తెలిసి శక్తి ఆవేశ అవతారాలు ఇంకెవరున్నారండి? పృథ మహారాజు గురించి ఇప్పుడు చర్చిస్తున్నాము. మనం ఇంకా ఎక్కువగా భగవంతుడి శక్తి ఆవేశ అవతారం ఎవరి గురించి చర్చిస్తాము? అమ్మవారు మాతాజీ, లక్ష్మీదేవి. ఆ భగవంతుడి యొక్క స్వయం అవతారాలు మాతాజీ. అమ్మవారు కూడా అవతారమే, కానీ స్వయం అవతారం. రామావతారము, శక్తి ఆవేశ అవతారం మాతాజీ. పరశురాముడు మాతాజీ. అవును మాతాజీ, పరశురాముడు భగవంతుడి యొక్క శక్తి ఆవేశ అవతారం. కానీ ఇక్కడ పుద మహారాజు కూడా శక్తి ఆవేశమని చెప్తున్నారు. ఆయన శక్తి ఆవేశ అవతారము మరియు ముక్త పురుషుడు పరమ విద్వాంసుడు ఆయన. కానీ భౌతికమైన విద్యలు అవిద్యారచితమైన, అంటే ఇక్కడ అవిద్యారచితమైన సమస్త భౌతిక వైవిధ్యము నిరర్థకమని భావించును. భౌతికమైన విద్య అయినా భౌతిక పరమైందైనా కానీ నిరర్థకమని భావిస్తున్నాడు. దాని గురించి ఇంకా శ్రీల ప్రభుపాదుల వారు ఇంకా ఏం వివరిస్తున్నారో చూద్దామండి. ఇక్కడ ఈ స్తుతులను కావించుచున్న గాయకులు పృథ మహారాజు యొక్క దివ్య గుణములను వర్ణించుచున్నారు. ఈ గుణములన్నీయును సాక్షాత్ భగవాన్ అను పదములో సంగ్రహింపబడినవి. పృథువు సాక్షాత్తుగా భగవంతుడే అని, తత్కారణమున అతడు అనంత కళ్యాణ గుణములను కలిగి ఉండునని అది సూచించును. భగవదవతారమైనందున అతని మహద్గుణములతో సమానమైన గుణములను ఎవ్వరూ పొందజాలరు. భగవానుడు షడ్ విభూతి సంపన్నుడు. పృథువు కూడా దేవదేవుని షడ్ విభూతులను ప్రదర్శించగలిగే శక్తి ఆ సామర్థ్యములను కలిగి ఉండెను.
భగవంతుడితో సమానంగా భగవద్ అవతారమైనందున మహద్గుణములతో సమానమైన గుణములను ఎవరునూ పొందజాలరు. భగవానుడు షడ్ విభూతి సంపన్నుడు. పృథువు కూడా దేవదేవుని షడ్ విభూతులను ప్రదర్శించగలిగే శక్తి సామర్థ్యములను కలిగి ఉండెను. అంటే భగవంతుడికి ఉండే షడ్ విభూతులు పృథు మహారాజు కూడా ఉన్నాయి. ఆయన కూడా ఆ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించవచ్చు అని చెప్తున్నారు. అంటే భగవంతుడికి ఉన్న షడ్ విభూతులు ఏంటండి, ఎవరు చెప్తారు? ఆ హరే కృష్ణ మాతాజీ. నేను చెప్పను మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. జూనియర్స్ కి మాత్రం మాతాజీ, కామేశ్వరి మాతాజీకి ఛాన్స్ లేదు. మాతాజీ నేను చెప్పమంటారా? చెప్పండి మాతాజీ. సౌందర్యము, కీర్తి, సర్వ సంపద, సర్వ కీర్తి, మళ్ళీ సన్యాసము, బుద్ధి, జ్ఞానము, బలము, కూతురు. సర్వ సంపద, సర్వ కీర్తి, సర్వ జ్ఞానము, సర్వ వైరాగ్యము, సర్వ సంపద, సర్వ సౌందర్యము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సడన్ గా హ్యాంగ్ అయింది మాతాజీ, సారీ మాతాజీ. ఆ చెప్పండి మాతాజీ, భగవద్ విభూతుల్ని గురించి చెప్తున్నారు కదా. సంపద, బలము, జ్ఞానము, సన్యాసము. ఓకే మాతాజీ. ఆ వాటి గురించి మనం చాలా సార్లు భగవద్గీత క్లాస్ లో చర్చించాం కదండి. అన్ని విభూతులని పృథు మహారాజు కూడా కలిగి ఉన్నారు. ఆయన వాటిని ఆ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించగలరు అని చెప్తున్నారు ఇక్కడ. కూటస్థుడు అనగా నిర్వికారుడు అను పదము కూడా ప్రధానమైనది. జీవులలో నిత్యముక్తులు, నిత్య బద్ధులు అనేది రెండు రకముల వారు కలరు. నిత్యముక్తుడు దేవదేవుని నిత్య దాసుడనడి తన స్థితిని ఏనాడునూ మరువడు. ఆ స్థితిని మరువక తాను భగవాన్ని అంశాన్ని ఎరిగి భగవదంశమని ఎరిగి ఉండు వాడే నిత్యముక్తుడు. అటువంటి నిత్యముక్తుడు జీవుడు పరమాత్మునికి ప్రాతినిధ్యమును వహించును. మనం ఇక్కడ భగవంతుడి గురించి, ఆయన భగవంతుడు నిర్వికారుడు అనే పదం ఇక్కడ ప్రధానమైంది. నిర్వికారుడు అంటే మనము భగవంతుడికి ఆకారం లేదా అండి అంటే భగవంతుడికి ఆకారం ఉంది. కానీ ఇక్కడ నిర్వికారుడు అని ఎందుకు చెప్తున్నారండి? మనం ఏ విధంగా భావిస్తే ఆ విధంగా భగవంతుడికి రూపం లేదు అని కూడా కొంతమంది భావిస్తారు. ఆ విధంగా భావించినా అలాంటి వాళ్ళనే భగవంతుడు తృణీకరించడం అన్నమాట. వాళ్ళని కూడా ఆయన హక్కున చేర్చుకుంటాడు. ఇంకా జీవులలో రెండు రకాలు, ఒకళ్ళు నిత్య ముక్తులు, ఇంకొకళ్ళు నిత్య బద్ధులు. మన నిత్య ముక్తులైతే వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క మేము నిత్య దాసులము, సేవకులము అని తెలుసుకొని ఉంటారు. మేము భగవంతుడి యొక్క అంశలము, మేము భగవంతుడి యొక్క సేవకులము అని తెలుసుకున్న వాళ్ళు నిత్య ముక్తులు. నిత్య బద్ధులు ఎవరంటే మనలాంటి వాళ్ళందరూ కూడా నిత్య బద్ధులే. మనము భగవంతుడే దేవాది దేవుడు అని పూర్తిగా ఎప్పుడైతే మనము ఒప్పుకోలేకపోతున్నామో, ఎప్పుడైతే నేను అనే భావన వచ్చిందో, అప్పుడు మనకి ఈ నిత్య బద్ధులుగా మనం ఈ భూమి మీదకి వస్తాం. ఇప్పుడు ఈ లోకంలో మనకి ఇష్టమైనట్టుగా మనము భగవద్ధామానికి వెళ్ళాలని ఇప్పుడు అనిపించినా వెళ్ళలేమన్నమాట. ఎందుకంటే మనం బద్ధ జీవన స్థితిలో ఉన్నాం. నిత్య బద్ధులు అంటే ఎవరైనా దేనికైనా బంధింపబడి ఉన్నారు అంటే ఇంకా వాళ్ళకి స్వేచ్ఛ అనేది ఉండదన్నమాట. మనము ఇంకా మన కర్మ ఏ విధంగా నడిపిస్తే మనం అలా నడవాల్సి ఉంటుంది. అలాంటి వాళ్ళు నిత్య బద్ధులు అన్నమాట. జీవుడు పరమాత్మునికి ప్రాతినిధ్యం వహించును. వేదములలో నిత్యో నిత్యానాం అని తెలుపబడినది. కనుక తాను పరమ నిత్యుని అంశయని నిత్య ముక్త జీవుడు ఎరిగి ఉండును. అటువంటి స్థితిలో నిలిచి ఉన్నందున అతడు భౌతిక జగత్తును భిన్న దృష్టిలో గాంచును. నిత్య బద్ధుడగు జీవుడు భౌతిక వైవిధ్యమును నిజముగా వైవిధ్య
వైవిధ్యం ఉన్నదానిగా చూచును. కానీ బద్ధజీవుని దేహము కేవలము వస్త్రము వంటిదిగా భావించబడినది. ఈ సందర్భమున మనము గుర్తు చేసుకునవలెను, మనుజుడు పలు విధంగా వస్త్రాలంకరణము చేసుకొనవచ్చును, కానీ విద్వాంసుడు ఆ వస్త్రములను ఏమాత్రము పరిగణింపడు. అంటే ఇక్కడ నిత్యముక్తులు నిత్య బద్ధులు ఏ విధంగా ఉంటారో చెప్తున్నారండి. నిత్య ముక్తుడికి ఆయనకి తెలుసు నిత్యో నిత్యానా, ఆయన పరమ నిత్యుడు అంటే ఆయన భగవంతుడి యొక్క అంశ, ఆయన ఆయన యొక్క సేవకుడు అని అని భావించినప్పుడు ఆ నిత్య ముక్తుడి యొక్క ఆలోచన విధానం నిత్య బద్ధుడి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, నిత్య బద్ధుడు ఎప్పుడు కూడా ఆ వస్త్రాలంకరణపై ఆసక్తి చూపిస్తున్నాడు. వస్త్రాలంకరణ అంటే ఈ పైన కంపించే ఈ వస్త్రం కాదు, మన శరీరమే మన ఆత్మకి వస్త్రం లాంటిది. మనం ఎన్నోసార్లు చర్చించుకున్నాం కదండి భగవద్గీతలో మనకి ఏం చెప్పారు అందులో ఆత్మ గురించి, ఆత్మకి ఈ దేహం అనేది ఒక వస్త్రం లాంటిది. మనము చిరిగిపోయిన మురికి పట్టిన వస్త్రాలను ఎలా వదులుతామో, ఈ ఆత్మ కూడా శుష్కించిన ముసలిదైపోయిన శరీరాన్ని వదిలేసి నూతన శరీరాన్ని ధరిస్తుంది. ఇప్పుడు మనం వస్త్రాలంకరణ మీద నిత్యబద్ధుడు ఆసక్తి చూపిస్తున్నాడు అంటే, కేవలం శరీరం మీదనే నిత్యబద్ధుడు ఆసక్తి చూపిస్తాడు. నిత్య ముక్తుడు మాత్రం ఆత్మ మీద, ఆత్మ యొక్క ఉన్నతి కోసం ఆయన ఆసక్తి చూపిస్తాడు అన్నమాట. అదే నిత్య ముక్తుడికి బద్ధుడికి ఉన్న భేదం. ఈ విషయమును కూర్చి అదే ఆ విధమైన వస్త్రాలంకరణ మీదనే ఎప్పుడు ఆలోచిస్తూ ఉన్నాడు అంటే అది భౌతికమైన ఆలోచన అన్నమాట. వాళ్ళని అవిద్యులు అంటారు. అంటే విద్య లేదు వాళ్ళకి, భగవంతుడికి సంబంధించిన జ్ఞానం లేదు, అందుకనే శరీరమే నేను అనుకునే భావనలో ఉంటారు. అందుకనేది భౌతికమైన విద్య అవుతుందన్నమాట. ఈ విషయమును గూర్చి భగవద్గీత యందు ఇట్లు తెలపబడినది. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునీచైవ స్వపాకేచ పండిత సమదర్శిన. పండితుడైన వాడు నిజమైన జ్ఞానమును కలిగి ఉండుడిచే విద్యా వినయ సంపన్నుడకు బ్రాహ్మణ్ణి, గోవుని, ఏనుగును, శునకమును, శునక మాంసము తినువాని సమానముగా చూచును. ఈ విధంగా పండితుడు జీవ బాహ్యముగా ఆచ్ఛాదించి ఉండేడి వస్త్రములను గాంచక ఆ వస్త్రములలో నున్న విశుద్ధాత్మను చూచును. ఆ వస్త్రములన్నీయును అవిద్యనే సృష్టింపబడినవి, అవిద్యారచితం ఎరిగియుండును. శక్తి ఆవేశ అవతారమైనందున పృథువు తన ఆధ్యాత్మిక స్థితిని వీడలేదు. అందువలన అతడు భౌతిక జగత్తును సత్యమని భావించే అవకాశమే లేదు. మామూలుగా భగవద్గీతలో మనము చర్చించాం కదండి, ఇది విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునీచైవ స్వపాకేచ పండిత సమదర్శిన. అంటే మనము రోడ్డు మీద వెళ్తుంటే మనకి దారిలో బ్రాహ్మణుడు కనిపించిన, ఏనుగు కనిపించిన, ఆవు కనిపించిన, కుక్క కనిపించిన, కుక్క మాంసం తినే చండాలుడు కనిపించిన ఒకే విధంగా చూస్తారు ఎవరు, పండితులు మాత్రమే. పండితులు అంటే ఎవరు పండితులు, ఎవరు పామరులండి, భగవంతుడికి సంబంధించిన జ్ఞానం ఉన్నవాళ్ళు పండితుడు. భగవంతుడే తన యొక్క అంశ రూపంలో ప్రతి ఒక్క జీవిలో పరమాత్మ రూపంలో ఉన్నాడు అని తెలుసుకునే వాళ్ళే పండితులు. ఆ జ్ఞానం లేకుండా కేవలం శరీర జ్ఞానమే ఉండి శరీరమే నేను అనుకుంటే వాళ్ళు పామరులు అన్నమాట. అయితే మనం దారిలో వెళ్తుంటే ఇది చెప్పడం చాలా సులభం, వీళ్ళు పండితులు అని, కానీ ఇది ఆచరణలో ఎంత కష్టం అండి. మనము అసలు అంత రోడ్డు మీద కనిపించే ప్రతి ఒక్కళ్ళు కాకుండా మన పిల్లల్ని, మన పక్కింటి వాళ్ళ పిల్లల్ని, మన బంధువుల పిల్లల్ని మనం సమానంగా చూడగలమండి? మనకు అదే కష్ట సాధ్యమైన విషయం. కానీ రోడ్డు మీద పోయే కుక్కని, ఒక బ్రాహ్మణుణ్ణి ఒకే విధంగా మనం చూడగలమా? ఆ స్థాయికి రావాలి అంటే, ప్రతి ఒక్కళ్ళలో ఉన్న పరమాత్మని మనం దర్శించాలి అంటే ఏం చేయాలండి? వాళ్ళలో పరమాత్మ మీద ప్రేమ అనేది చిగురించాలి. అందరిలో పరమాత్మ ఉన్న మనకి భగవంతుడు అందరిలో పరమాత్మ రూపంలో ఉన్నారు, కానీ అది నమ్మాలి అంటే మనకి కనిపించాలి. కనిపించకుండా ఉన్నాడు కాబట్టి మనం నమ్మడం లేదు, అంటే అవ్యక్తంగా ఉన్నాడు. మనకి వ్యక్తమయ్యాడు అనుకోండి, మన కళ్ళ ముందు కనిపిస్తే అప్పుడు మనం నమ్ముతాం. అదే వ్యక్తం అవ్వాలి మన కళ్ళ ముందు అంటే ఏం చేయాలి? మన సాధన ఉండాలి. ఇప్పుడు సాధారణంగా చూస్తే
ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి, ఆ ఒక వస్తువనే కాదు ఒక గొప్ప సెలబ్రిటీనే ఉన్నాడనుకోండి, అయితే ఆయన్ని మనము ఎప్పుడు చూడలేదు, మనని ఆయన చూడలేదు అని మనము ఆయన లేరు అని అంటామండి. లేరు అని అనము, ఎక్కడో పేపర్లో చదువుతాము ఆయన గురించి, వింటాము టీవీలలో, అయితే అందు మనం ఆయన గురించి విన్నాం కాబట్టి ఓ ఖచ్చితంగా ఉన్నాడు అని నమ్ముతాం. అదే భగవంతుడి గురించి ఎన్ని శాస్త్రాలలో ఉన్నాడు అని చెప్పినా నమ్మం, ఎందుకంటే ఆయన కనిపించట్లేదు కదా. మరి పోనీ ఆ సెలబ్రిటీని మీరు ఎప్పుడన్నా చూసారండి డైరెక్ట్ గా? లేదు, మేము ఉన్నారు అని చెప్పారు కాబట్టి విన్నాం అంతే, మేము డైరెక్ట్ గా చూడలేదు కాబట్టి నమ్మం అంటారు. కానీ ఆ సెలబ్రిటీని కళ్ళతో చూడలేదు, భగవంతుణ్ణి కళ్ళతో చూడలేదు, మరి వాళ్ళని ఉన్నారని చెప్తే నమ్ముతాము, వీళ్ళని నమ్మము. ఎందుకంటే మనకు ఈ నమ్మట్లేదు అనే భావన, ఇప్పుడు ఇవి వీళ్ళు చూడండి, ఆ కొంతమంది సినిమా యాక్టర్స్ వాళ్ళ బర్త్డేలకి వాటికి వీటికి అని ఏవేవో ప్రోగ్రామ్స్ ఈవెంట్స్ పెడతారు, అయితే దానికి కొంతమంది ఫ్యాన్స్ ఉంటాయి అంటే అభిమానులు, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ హీరో కోసము కొన్ని రక్తదానాలు చేయడము, ఆయన పేరు మీద వీళ్ళు ఏమన్నా శిబిరాలను నడపడము, ఆ దాన ధర్మ కార్యక్రమాలు చేశారనుకోండి, అలాంటి వాళ్ళని మాత్రము ఆ హీరో ఏం చేస్తాడంటే స్పెషల్గా వాళ్ళకి స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళ దగ్గరికి ఆయన రావడం, వాళ్ళు ఉన్న దగ్గరికి ఆయన పిలిపించుకోవడం చేస్తాడు. అంటే ఒక సామాన్యమైన ఒక సెలబ్రిటీని, ఒక హీరోనో హీరోయిన్నో చూడాలంటేనే మనకు మనసులో కోరిక ఉంటే సరిపోదు, మనం ఏం చేస్తున్నాం, ఎంతో కొంత ఆ హీరోని కలవడం కోసం మనం ప్రయత్నం అనేది చేస్తున్నాం. మన ప్రయత్నం లేకుండా ఆయన మనకు కనిపిస్తాడండి? ప్రయత్నం లేకుండా ఒక సామాన్యమైన హీరోనే కనిపించడు. అలాంటిది మన ఏ ప్రయత్నం లేకుండా భగవంతుడు ఉన్నాడా, ఉంటే మాకు కనిపించట్లేదు అని అన్నంత మాత్రం కనిపిస్తాడండి? మనం ఏదో అన్నామని, మనం ఏదో ఛాలెంజ్ చేసామని భగవంతుడికి ఏం పోయేది లేదు, వచ్చేది లేదు అని మనం ఏదో అన్నామని మనకు కనిపించడు కదా. దానికి మన సాధన అనేది ఉండాలి. ఒక హీరోని కలవడానికి నువ్వు ఎంత తాపత్రయం తపన పట్టి డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి చేస్తున్నావే, మరి భగవంతుడి కోసం మనం ఏం చేస్తున్నాం? ఏమి చెయ్యకుండానే భగవంతుడు వచ్చి మనకు కనిపించాలా? ఆ భగవంతుడు మనకు కనపడాలంటే మనం ఏం చెయ్యాలి అనేది మనము సాధన ద్వారా, మనము ముందు మనకు ఆ కుతూహలం అనేది ఉండాలి. ఎప్పుడైతే మనకి ఆ కుతూహలం అనేది వస్తుందో అప్పుడు మార్గం అనేది కనపడుతుంది. ఆ మార్గం కనిపించాలి అంటే మనలో ఆ తపన ఉండాలి. ఆ మార్గం ఏ విధంగా మనకు కనిపిస్తుంది? మన యొక్క గురువుల రూపంలో మనకి ఆ మార్గం వస్తుంది. మనకు ఆ తపన ఉంటే ఏదో ఒక విధంగా మనకి, ఇప్పుడు చాలా మంది 26 మెంబర్స్ జాయిన్ అయ్యారు, వీళ్ళందరికీ ఇంతకు ముందు మీ ఎవ్వరికి కూడా మేమెవరో తెలియదు, మీరు మాకు తెలియదు, కానీ మీ అందరికీ లింక్ ఎలా తెలిసింది, ఎలా జాయిన్ అయ్యారు క్లాసులో? మీ అందరిలో ఒక తపన ఉంది భగవంతుడి గురించి తెలుసుకోవాలి అని. ఆ తపన ఉంటే ఏదో ఒక విధంగా మీ దగ్గరికి మా క్లాస్ లింక్ అనేది వస్తుంది, అప్పుడు మీరు వినగలుగుతారు. అప్పుడు మీది ఇది ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. ఈ ప్రయత్నం మొదటి మెట్టు ఎక్కిన తర్వాత మనం ఏం చేయాలి? ఆ శాస్త్ర జ్ఞానం ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నామో, భగవంతుణ్ణి తెలుసుకోవాలి అంటే మనము మూడు మార్గాలు అవలంబించాలి. ఒకటి సాధువు, శాస్త్రము, ఇంకొకటి గురువు. ఈ మూడు మార్గాలలో మనం ఏదో ఒక మార్గం ద్వారా భగవంతుని గురించి తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనము అదేంటండి, గురువులు అంటే ఈ భౌతికమైన జీవితంలో ఎంతో మంది గురువులు ఉన్నారు, ఎవరు సరైన గురువో మాకెలా తెలుస్తుంది? అలాంటప్పుడు శాస్త్రాన్ని పట్టుకోవాలి. ఆ శాస్త్రం ద్వారా ఎవరు ఉత్తమమైన గురువు అనేది తెలుసుకోవాలి. ఇంకా సాధువులు, సాధువులు అంటే భక్తులు, భక్తుల ద్వారా శాస్త్రం ద్వారా ఎవరు గురువు ఎవరు గొప్ప గురువో తెలుసుకోవాలి. మనకి సాధువుల గురించి అవగాహన లేకపోతే గురువు ద్వారా శాస్త్రం ద్వారా సాధువుల గురించి తెలుసుకోవాలి. ఒకవేళ మనకి ఏ శాస్త్రం చదివితే కరెక్టో తెలియకపోతే సాధువులు మరియు గురువు ద్వారా శాస్త్రం గురించి తెలుసుకోవాలి. అంటే మనకి భగవంతుడి జ్ఞానం పొందేది ఈ మూడు మార్గాల ద్వారమే. ఒక మార్గంలో మనకి నమ్మకం లేకపోతే ఇంకొక రెండు మార్గాల ద్వారా మూడో మార్గం గురించి తెలుసుకోవాలి. అంతేకాని
అది ఏదో ఒకటి చెప్తారు అందరూ, ఎవరు మంచివాళ్ళు మనకేం తెలుసు, అందుకని ఏదో ఒకటి అసలు ఏం పాటించకుండా ఉండడమే బెస్ట్ అని టీవీలో ఏదో ఒక ఛానల్ పెట్టుకుని చూస్తూ టైం పాస్ చేసినంత మాత్రాన మనం ఏమి కూడా భక్తిలో పురోగతి అనేది చెందం. మన ప్రయత్నం అనేది ఉండాలి. అట్లా ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తూ ఉంటే మనం భక్తిలో పురోగతి చెందితే కనీసము బ్రాహ్మణుణ్ణి కుక్కని ఒకే విధంగా చూడకపోయినా కనీసం అందరు మనుషులనైనా ఒకే విధంగా చూసే స్థాయికి వస్తాం. అంతే కదా మాతాజీ? ఓకే, నెక్స్ట్ శ్లోకం వెళ్దామండి. అయం భువో మండల మోదయాద్రే ీరో నరదేవనాదస్తాయ జైత్రం రథమాత్ర చాప పర్యస్యతే దక్షిణతో యదార్కః మాతాజీ. ఇది పర్యస్యతే తాత్పర్యం చదవండి మాతాజీ. ఇంద్రవాణి మాతాజీ చదువుతారా? అద్వితీయ పరాక్రమశాలి వీరుడు అయిన ఈ రాజునకు ప్రతిద్వింది ఉండబోడు. అజేయమగు చాపమును హస్తమున ధరించి దక్షిణాభిముఖముగా స్వీయ కక్షలో తిరుగు సూర్యుని వలె గోచరించుచు ఇతడు తన జైత్ర రథమును భూమండలమును పర్యటించగలడు. హరే కృష్ణ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. సూర్యుడు ఒక స్థానంలో నిలిచి ఉండక దేవదేవుడిచే నిర్దేశింపబడిన కక్షలో పరిభ్రమించునని ఈ శ్లోకములోని యదార్క అను పదము సూచించుచున్నది. ఈ విషయము బ్రహ్మ సంహితలోను శ్రీమద్ భాగవతమునందలి భాగములోను ద్రోపరచబడినది. సూర్యుడు సెకనుకు 16,000 మైళ్ళ వేగముతో తన కక్షలో పరిభ్రమించునని భాగవతంలోని పంచమ స్కందమున తెలుపబడినది. అదే విధంగా బ్రహ్మ సంహిత భ్రమతి సంవృత కాల చక్ర అని తెప్పబడినది. అనగా భగవదాజ్ఞచే సూర్యుడు స్వీయ కక్షలో తిరుగుచున్నాడని భావం. సారాంశమేమనగా సూర్యుడు ఒక స్థానంలో స్థిరముగా లేడు. ఇక పృథమహారాజు యొక్క శాసనము ప్రపంచమంతటను విస్తరించగలదని ఇచట సూచితమైంది. సూర్యరశ్మి మొదటగా కనుమల నుండి అండి ఇక్కడ కనబడేడి హిమాలయ పర్వతములు ఉదయాచలము లేదా ఉదయాద్రి అని పిలువబడును. పృథమహారాజు రాజ్య శాసనము హిమాలయములకు సముద్ర పర్యంతము కూడా వ్యాపించి ఉండనని ఇచట సూచించబడినది. అనగా అతడు సమస్త లోకమును పాలింపగలడు. ఇక్కడ మనకి తెలియని ఒక విషయం చెప్తున్నారండి. మనం మామూలుగా మనం మనకున్న భౌతిక జ్ఞానంలో ఏం చేస్తామంటే సూర్య భగవానుడు స్థిరంగా ఉంటాడు, ఆయన చుట్టూ గ్రహాలన్నీ కూడా అది సంచరిస్తూ ఉన్నాయి, వాళ్ళ వాళ్ళ కక్షలో తిరుగుతూ ఉన్నాయని మనం అనుకుంటాం. కానీ మనకి భాగవతం ప్రకారంగా మరియు బ్రహ్మ సంహితలో ఈ శ్లోకం అండి, యశ్చాజ్ఞయ భ్రమతి సంవృత కాలచక్ర అంటే ఆ శ్లోకం ప్రకారంగా సూర్య భగవానుడు కూడా తన కక్షలో తాను 16,000 మైళ్ళ వేగంతో తన కక్షలో తాను పరిభ్రమిస్తూ ఉన్నాడంట. ఈ విషయాన్ని మనకు భాగవతం కూడా ధృవపరచబడింది. ఆ విధంగా ఆయన స్వీయ కక్షలో తిరగడం వలన ఆయన ఎక్కడి నుంచి అండి చెప్తున్నారు ఇక్కడ? హిమాలయ పర్వతములో ఉదయాచలము లేదా ఉదయాద్రి అని పిలువబడును. హిమాలయ పర్వతాల నుంచి ఆయన ఇంకా సముద్ర పర్యంతము కూడా వ్యాపించి ఉందని ఇక్కడ తెలుపబడినది. అంటే ఆయన ఏ విధంగా తిరుగుతూ మొత్తం ఈ విశ్వానికి కాంతిని ఇస్తున్నాడో అదే విధంగా పృథమహారాజు యొక్క ఆయన యొక్క కీర్తి కూడా,
అంటే ఆయన ఏదైనా శాసనాలు చేస్తే వాటి యొక్క ప్రభావము, దాని ఆయన యొక్క కీర్తి కూడా మొత్తము విశ్వమంతా వ్యాపించి ఉందన్నమాట. మొత్తం హిమాలయాల నుంచి సముద్రాల వరకు అంతా కూడా వ్యాపించి ఉంది అని చెప్తున్నారు. ఆ విధంగా ఆయన మొత్తము అందరికీ వ్యాపించే విధంగా ఆయన పరిపాలన ఉంది అన్నమాట. ఈ శ్లోకంలో నరదేవ అని మరి ఒక ముఖ్యమైన పదము గడిచిన శ్లోకములో వివరించినట్లు యోగ్యుడైన రాజును, అతడు పృథువే కావచ్చును లేదా ఆదర్శనీయుడగు రాజుగా రాజ్యమేలడి ఇంకొక రాజు కావచ్చును, నరరూపమున గల దేవునిగా అవగతము చేసుకొనవలెను. వైదిక విధానమును అనుసరించి రాజును దేవదేవునిగా గౌరవించలెను. ఏలయన ప్రజలకు రక్షణ మొసగు నారాయణునికి అతడు ప్రాతినిధ్యము వహించుచున్నాడు, కనుక అతడు నాదుడే. సనాతన గోస్వామి కూడా నవాబు హుస్సేన్ షాను అతడు మహ్మదీయుడైనను నరదేవునిగా గౌరవించను, కనుక రాజు లేదా ప్రభుత్వాది నేత ప్రజలు తమను నరదేవునిగా అర్చించు రీతి సమర్థవంతముగా రాజ్యము నేల గలవాడై ఉండవలను. రాజ్యాది నేతకు లేదా ప్రభుత్వాది నేతకు అదే పూర్ణత్వ స్థితి కాగలదు. ఇక్కడ రాజు అంటే భగవంతుడితో సమానం అని చెప్తున్నారండి. భగవంతుడితో సమానం అంటే ఎందుకంటే రాజు భగవంతుడు అవుతాడండి అంటే, ఇప్పుడు మామూలుగా మనకేమంటారండి, తల్లిని కూడా దేవుడితో సమానము, భగవంతుడు పక్క ప్రతి ఒక్కళ్ళ పక్కన ఉండలేక తల్లిని సృష్టించాడు అని చెప్తారు. ఎందుకండి, ఎందుకంటే పుట్టినప్పటి నుంచి ఆ పిల్ల ఆ పుట్టిన బిడ్డకి ఆలన పాలన చూసుకొని అది ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆ బిడ్డ ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా ఆ బిడ్డ మంచివాడైనా చెడ్డవాడైనా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా తల్లి మాత్రం పిల్లల్ని ద్వేషించదు, అంత ప్రేమగా చూసుకుంటుంది. దానికి కారణము ఆ పిల్లలు కూడా ఎవరి మీదైనా కోపం రావచ్చు, అవసరమైతే తండ్రితోనైనా గొడవ వస్తుంది, కానీ పిల్లలకి ఎక్కువగా తల్లితోని ఏ విధంగా విభేదాలు ఉండవు ఎక్కువగా. ఎందుకంటే అవి చిన్నప్పటి నుంచి ఆ విధంగా తల్లి అన్ని విధాలుగా చూసుకుంటుంది, పోషిస్తుంది, అందుకని అంత ప్రేమ తల్లి అంటే. అంటే భగవంతుడి యొక్క స్వరూపంలా చూస్తారు. ఒకవేళ తల్లే ఆ ఒక్క బిడ్డకి తల్లితో రక్షణ ఇవ్వడం వల్ల అలా దేవుడితో సమానమైతే, మరి రాజు రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ రక్షిస్తున్నాడు కదండి. ఇప్పుడు ఏదైనా శత్రు రాజ్యంతో సమస్య వస్తే మన ఇప్పుడు రాజుల్లాగా ఇప్పుడు ప్రభుత్వ అధినేతలు ఏం చేస్తారంటే, వాళ్ళేమో కదలకుండా ఉండి కేవలం సైన్యాన్ని పంపిస్తారు యుద్ధం చేయడానికి. కానీ అప్పుడు అలా కాదు, ప్రజలందరూ సైన్యం అంతా వెనక ఉంటే సైన్యం ముందు రాజు ఉండేవాడు. ఇప్పుడేమో సైన్యం వెనక కూడా ఎక్కడో ఉంటారు రాజు, ముందు ప్రజలందరూ ఉంటారన్నమాట సైన్యంతో సహా. ఎవరికైనా నష్టం వచ్చినా ఏమన్నా అయితే సైన్యానికి అవుతుంది, తర్వాత ప్రజలకు అవుతుంది. కానీ ఇప్పుడు మన ప్రభుత్వ అధినేతలకి ఏం కాదండి. అది చూడండి మన ఏ కంట్రీ మీద మాతాజీ ఇప్పుడు యుద్ధం జరిగేది? ఉక్రెయిన్ మాతాజీ. ఉక్రెయిన్ మీద యుద్ధం జరుగుతుంటే ఆ దేశాధినేతకి ఏమైనా అయిందా అండి? ఆయన ఇప్పటికీ సేఫ్ గా ఉన్నాడు, కానీ ఎంతమంది ప్రజలు చనిపోయారు అక్కడ. అలాంటి పరిస్థితి అప్పుడు ఉండేది కాదన్నమాట. వాళ్ళకి వాళ్ళకి ఏ విధమైన రక్షణ ఇవ్వాలన్నా కానీ రాజు ముందు నిలబడేవాడు. అందుకని రాజు అది ఒక రక్షణే కాదు, వాళ్ళ పాలన పోషణ అన్ని చూసుకునేవాడు. కేవలము ట్యాక్స్ వసూలు చేయడం కాదు, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా వాళ్ళని అన్ని విధాలుగా పోషించేవాడు కూడా రాజు. మనకు మహాభారతంలో చూస్తే ధృతరాష్ట్రుడు ఏంటండి అది యజ్ఞము, ప్రతి సంవత్సరం కూడా ఈ పంటలు వేయడానికి ముందు ఒక యజ్ఞం చేస్తాడనమాట రాజు. తప్పకుండా అప్పట్లో రాజులు యజ్ఞం చేసేవాళ్ళు, ఎందుకంటే పంటలు మంచిగా పండాలని. ఆ విధంగా ప్రతి చిన్న విషయంలో రాజు ప్రజలకు ముందుండి మార్గదర్శనం చేసేవాడు. అందుకని రాజు దేవుడితో సమానం అని చెప్తున్నారు. ఒకవేళ రాజు అలా ఉంటే నిజంగా దేవుడితో సమానంగానే చూడాలి. మన సనాతన గోస్వామి కలియుగంలో కూడా ఆయన ఒక ముస్లిం రాజు దగ్గర ఒక మినిస్టర్ ఒక మంత్రిగా పనిచేసేవాడు అనమాట. ఆయన యొక్క తెలివితేటలు మెచ్చుకొని ఆయనకి ఇష్టం లేకపోయినా ఆ ముస్లిం రాజు సనాతన గోస్వామిని రూప గోస్వామిని అస్సలు వదిలిపెట్టేవాడు కాదు. ఇద్దరిని ఆయన తన మినిస్ట్రీలో పెట్టుకొని మంచి పోస్టులు ఇచ్చి వాళ్ళిద్దరిని చూసుకునేవాడు. ఆయన
ఆ నచ్చినా నచ్చకపోయినా ఆయన పద్ధతులు వాళ్ళిద్దరు కూడా ఆ రాజుని ఎంతో గౌరవించేవాళ్ళు అన్నమాట. ఆ రాజు అంటే ఆ దేవుడితో సమానం అని చెప్పేవాళ్ళు. ఆ విధంగా ఉండే విధంగా ఇప్పుడు రాజులు ఉండాలి, లేని పక్షంలో వాళ్ళు దానికి ఆ అర్హత సంపాదించినట్టే అన్నమాట. నెక్స్ట్ శ్లోకం అండి, 21. అస్మై నుపాల కిల తత్ర తత్ర బలిం హరిష్యంతి సలోకపాల పశ్యంత ఏషాం స్త్రియ ఆదిరాజం. చక్రాయుధం తద్యశ ఉత్తరంత్యః ఎవరు చదువుతారు మాతాజీ? సత్యవత్ మాతాజీ ఎవరు చదువుతారు చెప్తారా? చెప్తాను మాతాజీ. శిరీష మాతాజీ, ఈరోజు ప్రపంచమును పర్యటించినప్పుడు ఇతర రాజులు దేవతలు వివిధ కానుకలను అర్పించగలరు. వారి రాణులు కూడా ఇతనిని చక్ర గదా చిహ్నములను దాల్చిన అధిరాజుని భావించి దేవదేవునితో సమానముగా యశోవంతుడైన ఇతని యశస్సును గానము చేసేదరు. భాష్యం కూడా చదవను మాతాజీ? చదవండి మాతాజీ. భాష్యము, యశస్సు విషయమును పరిశీలించినచో పృథ్మహారాజు ఇదివరకే భగవతావతారమని గుర్తింపబడినాడు. అధిరాజం అను పదమునకు మొదటి రాజు లేదా మూలరాజని భావం. అధిరాజు నారాయణుడే, అతడే నిజమునకు సమస్త జీవుల రక్షకుడని జనులు ఎరుగరు. ఈ విషయమును వేదములు ఏకో బహునా యో విదదాతి కామాన్ పలుకుచున్నవి. యజమునకు దేవదేవుడే సమస్త జీవులను పోషించుచున్నాడు, రాజు లేదా నరదేవుడు అని ప్రతినిధి. జీవుల పోషణార్థము ధనమును పంపిణీ చేయు కార్యమును స్వయముగా పర్యవేక్షించుట రాజు యొక్క కర్తవ్యము. అతడట్లు చేసినచో నారాయణు వలె యశోవంతుడగును. ఈ శ్లోకమున పేర్కొనబడినట్లు పృథువు వాస్తవముగా దేవదేవుని యశస్సును కలిగి ఉన్నాడు. దేవదేవుని ఎంతటి సామర్థ్యముతో అతడు ప్రపంచమును పాలించుటయే దానికి కారణం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ వాళ్ళు రాణులు, అక్కడ ఉన్న రాణులు ఇంకెవరెవరండి ఆయన్ని కీర్తిస్తున్నారు? రాజులు దేవతలు వివిధ కానుకలను అర్పించారు, రాణులు కూడా భగవంతుడి యొక్క చక్ర గదా చిహ్నాలని దాల్చిన ఆదిరాజుని భావించి దేవదేవునితో సమానంగా యశోవంతుడైన ఇతన్ని యశస్సుని గానం చేస్తున్నారు. ఆయన మామూలుగా గొప్పవాళ్ళని చూస్తే వాళ్ళ తేజస్సును చూసే మనము గుర్తించవచ్చండి. మనకి మన జయపతాక మహారాజు మొదటిసారి శ్రీల ప్రభుపాదుల వారిని చూశారంట. ఆయన ఒక దగ్గర అమెరికాలో ఒక దగ్గర రథయాత్ర మొదటిసారి అక్కడ ప్రారంభం చేస్తుంటే ఆయన ఒక పాంప్లెట్ తీసుకొని జయపతాక మహారాజు అక్కడికి వచ్చారనమాట. అక్కడికి వచ్చినప్పుడు ఆయన ప్రసాదం తీసుకుందామని ప్రసాదం హాల్కి వెళ్తారు. అక్కడికి ఆయన ప్రసాదం తీసుకొని ప్రభుపాదుల వారు అక్కడ క్లాస్ చెప్తుంటారు. క్లాస్ చెప్తుంటే మొదటిసారి ఆయన చూడగానే ఆయనకు అనిపించిందంట, ఆయన యొక్క తేజస్సు ఎంతగా కనపడుతుందంటే శ్రీల ప్రభుపాదుల వారిది జయపతాక మహారాజుకి. ఆయనని చూసిన మొదటి మరుక్షణమే అనుకున్నారంట, ఈయనే ఇంకా నాకు ఆయనకి గురువు అంటే కూడా ఏంటో పూర్తిగా తెలియదు, ఈయననే నేను ఇంకా ఫాలో అవుతాను, ఈయననే ఇంక ఏ ఇన్స్ట్రక్షన్ నేను ఫాలో అయినా కానీ ఈయన ఇన్స్ట్రక్షన్సే ఫాలో అవుతాను. ఈయన ఎప్పటి నుంచో కూడా జయపతాక మహారాజు సెర్చ్ చేస్తున్నారు అన్నమాట.
భగవంతుడి గురించి గురువుల గురించి ఏది కరెక్ట్ అని ఈయనే నా మూల డెస్టినేషన్ నేను చేరుకున్నాను అని ఫీల్ అయ్యారనమాట. అంటే ఆయనలో అంత తేజస్సు అనేది కనపడింది. ఇప్పుడు పృథు మహారాజు ఇప్పుడు వచ్చాడంతే ఆయన ఏం చేశాడని వీళ్ళందరూ ఇలా పొగుడుతున్నారు అని అనుకోవచ్చు అనమాట. వాళ్ళ యొక్క తేజస్సే మనకి తెలియజేస్తుంది. ఇప్పుడు తేజస్సు తెలియజేస్తుంది. ఇంకొకటి, మన మామూలుగా మనం ఎన్నోసార్లు ఎగ్జాంపుల్ తీసుకుంటాం, ఒక డాక్టర్కి డాక్టర్ గురించి తెలిసినట్టు, ఒక ఇంజనీర్కి ఇంజనీర్ గురించి తెలిసినట్టు, వాళ్ళందరూ కూడా ఈ దేవీ దేవతలు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఆ ఏ విధంగా అంటే వాళ్ళకి ఎంతో ఆ భగవంతుడి యొక్క శక్తి ఉంది వాళ్ళకి, ఆయన యొక్క తేజస్సుని గుర్తించే శక్తి వీళ్ళకు ఉందనమాట. అందుకనే అందరూ కూడా ఆయన్ని ఆయన తేజస్సుని చూసి స్వయంగా దేవాది దేవుడు అని ఆయన అక్కడ వర్ణిస్తున్నారు. అయితే ఆ భగవంతుణ్ణి ఆదిరాజు మొదటి రాజు అని పిలుస్తున్నారనమాట. ఆదిరాజు అంటే ఆదినారాయణుడు. ఆదినారాయణుడు అంటే ఎవరండి? మహావిష్ణువు. ఆయన యొక్క భగవంతుడి యొక్క అంశ అని చెప్పి ఆయనని ఆదినారాయణుడు యొక్క స్వరూపం అని పిలుస్తున్నారనమాట. సమస్త జీవుల రక్షకుడు. ఏకో బహున యో విదాతి కామాను. ఇప్పుడు ఏ విధంగా మనము ఒక రాజు మొత్తం ప్రజల్ని పోషించడానికి ఆ మామూలుగా ఇప్పుడు చూడండి, వెనకట రాజులు ఏం చేసేవాళ్ళు అంటే ఆ వాళ్ళ ధనాన్ని ఆ దాచిపెట్టేవాళ్ళు అనమాట. అంటే ముందుగానే ఆ ధనాన్ని కూడబెట్టి పన్నుల రూపంలో దాన్ని అనవసరంగా ఖర్చు చేయకుండా దానిని దాచి ఉంచేవాళ్ళు ప్రజల యొక్క భవిష్యత్తు కోసం. కానీ ఇప్పుడు రాజులు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు దేశాధినేతలు ఏం చేస్తారంటే, ధనం అవసరమైనప్పుడు కొత్తగా మళ్ళీ ఆ డబ్బుని ప్రింట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి ధనము అంటే వాళ్ళకి అనేక వస్తు రూపాల్లో ఉండేది, అది బంగారు నాణ్యాల రూపంలోనో ఏదైనా ఆ ధాన్యం రూపంలోనో ఏదో ఒక రూపంలో ముందు తరాల వాళ్ళ కోసం అది వెనక వేసుకొని ఉంచేవాళ్ళు అనమాట. దాన్ని ఆ ధనాన్ని కూడబెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళకి ఇప్పుడు మనకు ధనం అంటే ఏంటంటే కేవలం పేపర్, ఒక కాగితమే మనకు ధనం. ఆ ధనం ఏం చేస్తున్నారంటే, అది ధనం అనేది ప్రజల నుంచే రావాలి, రాకుండా వాళ్ళు అనవసరంగా డబ్బుని ఖర్చు చేయడం వలన ఆ ధనాన్ని ఏం చేస్తారు, అప్పటికప్పుడు ప్రింట్ చేస్తారు. అప్పుడు ఏం జరుగుతుందంటే, అనవసరంగా ఎక్కువ ధనము ప్రజల్లోకి ఫ్లోట్ అవుతుంది అనమాట. దానివల్ల అన్నిటి యొక్క వస్తువుల రేట్లు అమాంతం పెరిగిపోతాయి. ఇప్పుడు మనకి అన్ని ఎట్ల రేట్లు పెరిగాయండి? ఈ విధంగా పెరిగింది కారణం అంటే దానికి అనేక కారణాలు ఉండొచ్చు. ఇది కూడా ఒక కారణం అయి ఉండవచ్చు అనమాట. ధనాన్ని ప్రింట్ చేస్తారు. ఆ విధంగా చేయకుండా ముందు తరాల వాళ్ళ కోసం అనేక రూపాల్లో ధనాన్ని ఆ కూడబెట్టి అది వాళ్ళకి ఉపయోగించేవాడు అని పృథు మహారాజు గురించి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అందుకని ఆయన నారాయణుడి యొక్క స్వరూపము, కేవలము నారాయణుడే ఈ మొత్తం సృష్టిని పోషిస్తాడు, పోషకుడు ఆయనే. ఇప్పుడు పృథు మహారాజు అందరు ప్రజలకు నారాయణుడి లాగా పోషిస్తున్నాడు అని ఆయన కూడా నారాయణుడే అని ఆ విధంగా పోలిస్తున్నారన్నమాట. అందుకని పృథు మహారాజు యొక్క యశస్సు ఆ ఎంతో గొప్పగా ప్రపంచమంతా కూడా వ్యాపిస్తుంది అని ఇక్కడ వివరిస్తున్నారు. ఎందుకంటే ఆయన యశస్సుతోని, ఆయన తెలివితేటలతోని, శాసనాలతోని, ముందు చూపుతోనే ప్రపంచాన్నంతా ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నారన్నమాట. ఇప్పుడు మామూలుగా ఈ భాగవతము భగవద్గీత చదవాలి అని అందరు చెప్తారు. అయితే చదవడం వల్ల ఏం లాభం అంటే, మనకు ఎవరెవరు బాధ్యత ఏంటి, ఎవరి పాత్ర ఏంటి, ఎవరెవరు ఎలా వాళ్ళ పాత్రని పోషించాలి అనేది తెలుస్తుంది అనమాట. ఒక రాజు ఎలా ఉండాలి, ఆ ఒక భక్తుడు ఎలా ఉండాలి, ఒక గృహస్థుడు ఎలా ఉండాలి, అందుకు మనకు తెలియడం కోసమే ఈ శాస్త్రాలను మనం చదవమంటారు. కానీ మనము ఈ శాస్త్ర జ్ఞానం లోపించడం వలన ఏం చేస్తున్నామంటే, మనకి ఎట్లా తోస్తే అలా జీవిస్తున్నాం. అందుకనే మనకి మన శరీరంలో కానీ మన ఇంట్లో కానీ అన్ని సమస్యలే. ఎవరికైతే శాస్త్ర జ్ఞానం ఉంటుందో, శాస్త్ర పఠనం చేస్తారో, అందులో ఏదో ఒక విషయాన్ని వాళ్ళ ఇంట్లో పాటించడం వలన, వాళ్ళ శరీరానికి ఏది అవసరమో అదే తీసుకోవడం వలన
వాళ్ళ కుటుంబము వాళ్ళ ఆరోగ్యము రెండు బాగుంటాయి అన్నమాట. నెక్స్ట్ శ్లోకం మాత్రాజీ 22వ శ్లోకం. అయం మహీంగాం దుదుహేహి రాజః ప్రజా ప్రతివృత్తికర ప్రజానాం యో లీలయాత్రీన్ స్వశదాస కోల్యా విందన్ సమాం గామ కరోద్యదేంద్రః మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ, నేను చదవాలా? హరే కృష్ణ మాతాజీ వినిపిస్తుందా? ఆ చదవండి మాతాజీ, చదవండి. ఓకే మాతాజీ. ప్రజారక్షకుడు ఈ రాజు అసాధారణుడగు రాజై ప్రజాపతులలో సమానుడగును. ప్రజల జీవనార్థమై ఇతడు గోస్వరూపిణియగు భూమిని పిత్తుకును అంతేగాక స్వర్గరాజు ఇంద్రుడు ప్రజాయుధముతో పర్వతములను భిన్నము చేసినట్లు అతన ధనస్సు యొక్క వాడి అయిన కొనతో పర్వతములను చూర్ణము చేసి ఇతడు భూమిని చదును చేయును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్పారండి? ప్రజా రక్షకుడగు ఈ రాజు అసాధారణ మగు రాజై ప్రజాపతులతో సమానుడగును. ప్రజలు జీవనార్థమై ఇతడు గోస్వరూపిణియగు భూమిని పితుకును. అంతేకాక స్వర్గరాజగు ఇంద్రుడు వజ్రాయంతో పర్వతములను భిన్నము చేసినట్లు తన ధనస్సు యొక్క వాడి అయిన కొనతో పర్వతములను చూర్ణము చేసి ఇతడు భూమిని చదును చేయును. ఆయన చేసే కార్యాల గురించి చెప్తున్నారన్నమాట. ఆయన ప్రజాపతులతో సమానమంట, ప్రజల్ని ఆ విధంగా రక్షిస్తాడు కాబట్టి. ప్రజల జీవనార్థమయ్యి భూమిని గోస్వరూపిణి అయిన భూమిని పితుకును అంటే, భూమిని పితకడం అంటే ఏంటండి అంటే, భూమిలో ఉండే ఇప్పుడు మనము ఈ భౌతికమైన ప్రకృతిలో ఏది పొందినా కానీ అది భూమి నుంచే వస్తుందండి. ఏ విధమైన ఖనిజాలైనా భూమి నుంచే వస్తాయి, ధాన్యమైనా భూమి నుంచే వస్తుంది, ఇంకా మనం యూజ్ చేసే శక్తి యొక్క ఇంధనాలు, అది పెట్రోల్ అయినా గ్యాస్ అయినా వంట చెరుకైనా ఎక్కడి నుంచి వస్తుందండి? భూమి నుంచే వస్తుంది. మనకి భూమి నుంచే సమస్తము ఉత్పన్నమవుతుంది. అవన్నీ తీసి ప్రజల రక్షణ కోసం ఉపయోగిస్తారు, ప్రజల యొక్క పోషణార్థం. ఆ విధంగా చేయడమే భూమిని పితకడము అంటే. అంతేకాక ఆయన ఎక్కడైనా అవసరమైతే చదును చెయ్యాలి అంటే, ఇంద్రుడు వజ్రాయుధంతో ఏ విధంగా పర్వతాలని భిన్నం చేసినట్టు, అంటే పర్వతాలని పూర్తిగా ధ్వంసం చేసి చదును చేసినట్టు, ఈ పృథ మహారాజు కూడా తన ధనస్సు యొక్క వాడి అయిన కొనతో పర్వతాలని చూర్ణం చేసి భూమిని మొత్తం చదును చేస్తాడంట. అంటే అది ఎలా సాధ్యమండి, ధనస్సు యొక్క కొనతో పర్వతాలను చదును చేయడం అంటే? మనము మామూలుగా చూస్తే కురుక్షేత్ర యుద్ధంలోనే అర్జునుడే ఒకే ఒక్క బాణంతోని ఎన్నో చెయ్యగలడు, ఎన్నో చెయ్యవచ్చు అని చూపించాడు కదండి. అసలు ఇలా కూడా ఉంటుందా అని మనకు అనిపిస్తుంది అన్నమాట. కానీ మనం అంతకు ముందు పృథ మహారాజు స్వయంగా భగవంతుడి అవతారం, ఇది సత్యయుగంలో జరిగింది. అప్పుడు ఇంకా ఆయన ఎంత శక్తివంతుడో చూడండి, కేవలం ఒక బాణం యొక్క కొనతోనే ఆయన ఏమైనా చెయ్యగలడు పృథ మహారాజు. నెక్స్ట్ శ్లోకం చదువుదామండి. స్పూర్జయన్నాజగవంతను స్వయం
తదా నిల్యు దిశి దిశ్య సంతో లాంగూలముద్దమ్య యదా మృగేంద్రః హరే కృష్ణ మాతాజీ. మృగరాజకు సింహము తోకను పైకెత్తి అరణ్యమున సంచరించినప్పుడు అల్ప జంతువులు దాక్కుని రీతి మృదుమహారాజు రాజమున సంచరించుచు రణమున తిరుగులేనట్టు తన అజగవ ధనస్సును టంకారము చేసినప్పుడు దానవ వృత్తి గల ధూర్తులు చోరులు ఎక్కడి వారక్కడ దాక్కునెదరు. భాష్యం చదవమంటారా మాతాజీ? చదవండి మాతాజీ. భాష్యము, పృథు వంటి శక్తిమంతుడైన రాజును సింహముతో పోల్చుట సముచితమే. మన దేశమున క్షత్రియ రాజులు ఈనాటికి సింగ్ అనగా సింహము అనియే పిలువబడుదురు. రాజ్యములోని వంచకులు చోరులు దానవ ప్రవృత్తి కలవారు ఉక్కు పిలికిలి పిడికిలితో రాజ్యము నేలు రాజుకు భయపడినదే. శాంతి సౌభాగ్యములకు ఆస్కారము లేదు. కనుక సింహం వంటి రాజుకు బదులు ఒక స్త్రీ దేశాధినేత అయినచో అది మిక్కిలి శోచనీయమగు విషయము. అటువంటి పరిస్థితిలో ప్రజలు మిక్కిలి దురదృష్టవంతులుగా పరిగణింపబడుదురు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కానీ ఇది మనకు ఒప్పుకోవడానికి బాగుండదు కదండి. మనకు ఒప్పుకోకపోయినా ఒప్పుకున్నా మనం ఏ విధంగా అనుకున్నా అది శాస్త్రంలో చెప్పారు అంటే దాని వెనుక చాలా మీనింగ్ ఉంటుంది మాతాజీ. మాతాజీ మరి ఝాన్సీ రాణి రుద్రమాదేవి వీళ్ళంతా వీరనారులే కదా మాతాజీ? వీరనారులే మాతాజీ, కానీ అక్కడ అలా ఎవరో ఒకళ్ళు ఉంటారు, చాలా తక్కువ పర్సంటేజ్. ఇక్కడ కామన్ గా చెప్తారు మాతాజీ, అందరి గురించి కామన్ గా చెప్తారు. మామూలుగా ఆడవాళ్ళ మనసు ఎలా ఉంటుందంటే చాలా ఎమోషనల్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఎంత తప్పు చేసినా గాని పిల్లల్ని మనం ఎక్కువగా శిక్షించలేస్తామండి, తండ్రిలాగా కోప్పడలేస్తామా, ఇంత స్ట్రిక్ట్ గా ఉండలేము మనం పిల్లల విషయంలోనే, అంత స్ట్రిక్ట్ గా ఉండలేము. ఇంకొక విషయం మాతాజీ, ఆడవాళ్ళని మోసం చేయడం చాలా ఈజీ అని చెప్తాడు ప్రభుపాద అక్కడక్కడ భాగవతంలో శ్లోకాలలో. ఎందుకంటే మామూలుగా కూడా వెళ్తుంటే ఎంత గొప్ప డివోటీస్ అయినండి నేను చూస్తాను, ఎక్కువగా ఆడవాళ్ళంటే వాళ్ళు కరెక్ట్ గా డెసిషన్ తీసుకోరు, కరెక్ట్ గా వాళ్ళు చేసిన పని కరెక్ట్ గా ఉండదని నమ్ముతారు ఎక్కువ. ఎందుకంటే ఆ కారణము వాళ్ళని ఇన్సల్ట్ చేయడం అని కాదు, వాళ్ళు ఎమోషనల్ గా ఉంటారు. మనము లాజికల్ గా థింక్ చేయలేము అనమాట, ఎక్కువగా ఎమోషనల్ గా థింక్ చేస్తాం. ఎవరైనా వచ్చి ఇప్పుడు మనమే ఒక బిజినెస్ చేసామనుకోండి, ఎగ్జాంపుల్ గా నాదే చెప్తాను మాతాజీ, ప్రభుజీ దగ్గర బిజినెస్ లో ఎవరైనా వాళ్ళు వర్కర్స్ ఉంటారు కదండి కురవాళ్ళు, వస్తే ఎవరికి డబ్బులు కట్ చేస్తా అన్నా తక్కువ ఇస్తా అన్నా వాళ్ళకి ఏమైనా గట్టిగా మాట్లాడినా కానీ నాకు మనసు ఒప్పుకోదు అనమాట. ఎవరికైతేను ఎక్కువ ఇవ్వమని చెప్పేస్తాను అంటే మనకి మనసు ఒప్పుకోదు, వాడు కరెక్టేనా లేదా, వాడి శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వాలి. శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వకపోతే ఏమవుతుందండి, మన బిజినెస్ నష్టం అవుతుంది. ఇంకొకటి వాడికి భయం అనేది ఉండదు అసలు, అంతే కదా మాతాజీ. ఎక్కువగా ఆడవాళ్ళు ఎమోషనల్ గా ఉంటారని అలా చెప్తారు, అందరూ అలా ఉంటారని ఇక్కడ చెప్పరు అనమాట, కామన్ గా చెప్తారు. ఆ విధంగా మనము స్ట్రిక్ట్ గా లేకపోతే ఈ ఈ సమాజంలో, మనం ఇంట్లోనే స్ట్రిక్ట్ గా లేకపోతే మన పిల్లలే మన మాట వినరు, మనం స్ట్రిక్ట్ గా లేకపోతే మొత్తం దేశంలో ఉన్న వాళ్ళందరూ ఎలా వింటారండి, వాళ్ళందరూ వాళ్ళకి ఇష్టమైనట్టు చేసుకుంటారు. ఆమె ఏం చేస్తుంది, ఆమె ఏం అనదులే అనే భయం అనేది ఉండదన్నమాట. ఎందుకంటే అంత కఠోరమైన మనసు ఆడవాళ్లకు ఉండదు సామాన్యంగా. అందుకని దేశాధినేతగా మగవాళ్లే ఉండాలి, వాళ్ళు కూడా పిరికి వాళ్ళు, వాళ్ళకి ఎవరి మీద కమాండింగ్ నేచర్ లేని వాళ్ళు, మెత్తగా మాట్లాడేవాళ్ళు ఉండడం వల్ల ఉపయోగం లేదనమాట. ఇప్పుడు ఎక్కువ రోజులు మనకు అలాంటి దేశాధినేతలే ఉన్నారు, అందుకని మన పక్క దేశాల వాళ్ళకు కూడా మనం అంటే చులకన. ఇప్పుడు చూడండి మన దేశంలో ఎవరికైనా మన దేశం వైపు చూడాలంటే భయం వేస్తుంది, ఎందుకంటే భయం అనేది ఉండాలి. అమ్మ వాళ్ళు ఊరుకోరు, వాళ్ళ దేశాధినేత ఊరుకోడు, మనం ఒకటి చేస్తే మనకి ఇంకొక 10 చురకలు అంటిస్తాడు అనే భయం ఉంటే ఎవరైనా భయపడతారు కదండి. అందుకనే ఇప్పుడు కొంచెం మన దేశం ప్రశాంతంగా ఉంది. అదే విధంగా రాజు అనేవాడు ఉండాలి, కానీ మనం కనుక ధైర్యంగా లేని రాజు, వాళ్ళని అందరినీ శాసించే ధైర్యం లేని వాళ్ళు ఉండడం వలన ఆ రాజ్యానికి ఆ ప్రజలకి ఏ విధమైన ఉపయోగం అనేది ఉండదన్నమాట. ఓకే, నెక్స్ట్ శ్లోకం అండి 24.
యేషోశ్వమేధాన్ శతమాజహార సరస్వతీ ప్రాదురభావి యత్ర అహర్షీదస్య హయం పునర్దనః శత్రుకతృశ్చరమేవ వర్తమానే చదవండి. హరే కృష్ణ మాతాజీ. సరస్వతి నది ప్రాదుర్భవించిన స్థానమున ఈ రాజు 100 అశ్వమేధ యజ్ఞములను చేయగలడు. చివరి యజ్ఞము జరిగినప్పుడు స్వర్గరాజు ఇంద్రుడు యజ్ఞాశ్వమును హరించను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఈ కథ మనకు తర్వాత వస్తుందండి, కానీ వాళ్ళు ముందే ఊహించి చెప్తున్నారనమాట. పృథమహారాజు 100 అశ్వమేధ యజ్ఞాలను చేస్తాడు, అయితే చివరి యజ్ఞం సఫలమైతే ఆయన ఇంద్ర పదవి, ఆయనకు అర్హత ఎక్కడ సంపాదిస్తాడో అని చెప్పి ఇంద్రుడు వచ్చి 100వ అశ్వమేధ యజ్ఞంలో ఉపయోగించే యజ్ఞాశ్వాన్ని హరిస్తాడనమాట. అది ముందే చెప్తున్నారు. దీని గురించి మనం తర్వాత డీటెయిల్ గా తెలుసుకుందాం. నెక్స్ట్ శ్లోకం మాతాజీ. సనత్ కుమారం భగవంతమేకం ఆరాధ్య భక్త్యా లభితామలం తజ్ జ్ఞానం యతో బ్రహ్మ పరం విదంతి. కామాక్షి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ పృథు మహారాజు తన ప్రసాదమునందరి ఉపవనమున సనత్ కుమారుని అనగా సనకాది కుమార గణములలో ఒకడు కలుసుకొని భక్తితో అర్చించి దేని ద్వారా మనుషుడు దివ్యానందమును అనుభవించినో అట్టి ఉపదేశములను పడియును. భాష్యము విందతి అనుపదము ఎంత ఏదో కొంత ఎరిగిన వారిని లేదా అనుభవించే వారిని సూచించును. గురువునే చక్కగా ఉపదేశమునంది దివ్యానందమును గురించి అవగతము చేసుకోగలిగిన వాడు జీవితమును అనుభవింపగలడు. భగవద్గీత 18:54 శ్లోకం అందు తెలుపబడినట్లు అంటే బ్రహ్మభూత ప్రసన్నాత్మన శోచతి నా కాంక్షతి అనే శ్లోకం నందు బ్రహ్మభూత స్థితిని వలసిన వాడు దేనిని కోరడు, దేని కొరకు శోకించడు. అతడు వాస్తవముగా దివ్యానందమును అనుభవింపును. పృథువు స్వయముగా విష్ణు అవతారమే అయినను గురు శిష్య పరంపరలోనున్న గురువు నుండి ఉపదేశము పడేయమని రాజ్య ప్రజలకు బోధించను. ఆ విధముగా మనుషుడు ఈ భౌతిక జగమునందు కూడా భాగ్యవంతుడై ఆనందమయ జీవితమును అనుభవింపగలడు. ఈ శ్లోకములోని విందతి అను పదము కొన్నిమార్లు అవగాహనము అనేది భావనతో గ్రహించబడుచుండును. అనగా మనుషునికి బ్రహ్మము అంటే సమస్తమునకు పరమ మూలము అనే అవగాహన వచ్చినప్పుడు ఆనందమయ జీవితమును గడపగలడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ మనకి ముఖ్యమైన విషయం చెప్తున్నారండి, పృథు మహారాజు స్వయంగా భగవంతుడి అవతారం అయినా సరే వాళ్ళ రాజ్య ప్రజలకి సూచిస్తున్నాడనమాట. మీరు తప్పకుండా, మీకు ఎంత జ్ఞానం ఉంది అని ఎవరు అనుకున్నా, ఎంత గొప్ప భక్తులైనా, స్వయం భగవంతుడి అవతారమే అయినా సరే గురువు ద్వారానే, వాళ్ళ పరంపరలో ఉన్న గురువు ద్వారానే జ్ఞానాన్ని పొందాలి. ఆ గురువు లేకపోతే ఆ జ్ఞానము సంపూర్ణమైన జ్ఞానం రాదనమాట. ఎందుకంటే చాలా సార్లు మనము మనకి తెలిసింది ఏదో ఒకటి ఊహించుకుంటూ ఉంటాం, కల్పనాపూరిత జ్ఞానంలోకి వెళ్ళిపోతాం అనమాట గురువు లేకపోతే. అందుకని
అలా పృథ మహారాజు కాకపోయినా గానీ ప్రజలందరికీ తెలియజెప్పడం కోసం ఒక గురువుని ఆశ్రయించాలి, మీ గురు పరంపరలు ఏదో ఒక పరంపరలో వచ్చిన గురువుని ఆశ్రయించాలని చెప్పడం కోసం ఆయన ఈ సనత్ కుమారుడు, సనకుడు, సనందుడు, సనత్ కుమారుడు వీళ్ళు నలుగురు ఉన్నారు కదండి కుమారగణము, అందులో వాళ్ళలో ఒకళ్ళని ఆశ్రయించారంట. ఆశ్రయించి వాళ్లతోనే అడుగుతున్నారు ప్రశ్న, దేని ద్వారా మనుజుడు దివ్యానందమును అనుభవించును, అట్టి ఉపదేశములను ఉపదేశములను నాకు వివరించు అని చెప్తున్నారన్నమాట. అంటే ఇది ఈ ఉపదేశాలు ఏంటి, ఆయన ఏం అడిగారు అనేది మనకు తర్వాత డీటెయిల్ గా వస్తుందండి. ఇప్పుడు ముందే వాళ్ళందరూ భవిష్యత్తు చెప్తున్నారు, అందరూ బృద మహారాజుని కీర్తిస్తూ అందులో ఇది కూడా చెప్తున్నారన్నమాట. ఆ మామూలుగా ఇక్కడ భగవద్గీతలో ఏముందండి, బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోషతి నా కాంక్షతి, అంటే బ్రహ్మభూత స్థితిలో ఉన్నవాడు ఏమీ కోరుకోడు అనమాట, ఏమీ కోరుకోడు, దేనికి శోకించడు, అలాంటి వాళ్ళే దివ్యానందాన్ని అనుభవిస్తున్నారని ఒకటే ఒక్క సింగిల్ వర్డ్ లో చెప్పేశారు ఇక్కడ మనకి. ఆ విధంగా దేనిని కోరుకోడు, దేనిని ఆశించడు, మళ్ళీ దేనికి శోకింపడు అంటే అది సాధ్యమా అండి? అలాంటి స్థితిలో గనక ఎవరైనా ఉంటే వాళ్ళని చూడగానే మనకు అర్థమైపోతుంది వాళ్ళు ఆ స్థితిలో ఉన్నవారు అంత గొప్పవారని. ఆ విధంగా ఎవరుంటారో వాళ్ళు పృథువు స్వయంగా విష్ణువు అవతారమే, ఆ విధంగా అలా ఉంటేనే వాళ్ళు దివ్యానందాన్ని పొందగలరు అని చెప్తున్నారన్నమాట. ఆ విధంగా విష్ణువు అవతారమైన పృథ మహారాజు గురు పరంపర గురు శిష్య పరంపరలో వచ్చిన గురు ద్వారా జ్ఞానాన్ని పొందుతూ వాళ్ళ రాజ్యంలోని ప్రజలకి అందరికీ కూడా ఆయన ఆదర్శవంతంగా ఉన్నారన్నమాట. నెక్స్ట్ అండి 26. తత్ర తత్ర గిరిశాస్త విశ్రుత విక్రమ పృదు పరాక్రమ మాతాజీ మీ దగ్గర రమ్య మాతాజీ చదవండి. మాతాజీ నా దగ్గర బుక్స్ లేవు మాతాజీ, వింటన్నా. ఓకే మాతాజీ, లక్ష్మీ మాతాజీ చదవండి. నా దగ్గర బుక్స్ లేవు. లక్ష్మీ మాతాజీ, మాతాజీ చదవరా? వాళ్ళు బుక్ తీసేలో ప్లేట్ అవుతుంది, మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఈ విధముగా తన పరాక్రమము శౌర్యము జన సామాన్యమునకు తెలిసినప్పుడు ఈ పృథువు తనను గూర్చి తన అద్వితీయ మగు విక్రమమును గూర్చి ఎల్లప్పుడూ వినగలడు. భాష్యము, కృత్రిమముగా తనను గూర్చి ప్రచారం చేసుకొని ఆ నామమాత్రము యశస్సును అనుభవించుట ఒక రకమైన అహంభావమే. పృథు మహారాజు తన విరోచిత కార్యముల వలన ప్రజలలో ప్రసిద్ధి గాంచెను. అతడు ఎన్నడను తనను గూర్చి కృత్రిమముగా ప్రచారము కావించుకొనలేదు. మనిషి యొక్క నిజమైన యశస్సు ఎన్న ఎప్పుడూ కప్పబడదు. ఓకే మాతాజీ. ఆయన మామూలుగా ఈ విధంగా తన పరాక్రమము శౌర్యము జనసామాన్యమునకు తెలిసినప్పుడు ఈ పృథువు తనను గూర్చి తన అద్వితీయ మగు విక్రమమును గూర్చి ఎల్లప్పుడూ వినగలడు. అంటే బృద మహారాజు మామూలుగా కనుక ఇది భౌతికంగా చూస్తే మనకి వాళ్ళ యొక్క వాళ్ళ యశస్సుని వాళ్ళ కీర్తిని కృత్రిమంగా ప్రచారం చేసుకున్నట్టు అది ఒక అహంభావంలాగా కనిపిస్తుంది. కానీ ఇది బృద మహారాజు మాత్రం గురించి మాత్రము ఇది ఉన్న విషయమే చెప్తున్నారన్నమాట. ఏది కూడా ఎక్కువగా ఎగ్జాగరేట్ చేసి చెప్పట్లేదు. ఎందుకంటే పృథ మహారాజు తరువాత ఇవన్నీ కూడా చేసి చూపించారు, కృత్రిమంగా ప్రచారం చేసుకోవట్లేదు అన్నమాట. ఆ విధంగా ఆయన పనుల ద్వారా ఇవన్నీ నిజము అని నిరూపించారు.
మనిషి యొక్క నిజమైన యశస్సు ఎప్పుడు కప్పబడదు. మనము ఎవ్వరు ఎంత ఏదైనా ఒక ఫీల్డ్ లో గొప్పవాళ్ళైతే అది భౌతికంగా అయినా ఆధ్యాత్మికంగా అయినా, భౌతికంగా మనము ఏదైనా ఒక పని బాగా గ్రేట్ గా అందరికంటే బాగా చేస్తున్నాం అనుకోండి, కొన్ని రోజుల్లోనే అందరి నోళ్లలో మన పేరు నానుతుందన్నమాట. అది ఆధ్యాత్మికంగా అయినా గొప్ప భక్తులైనా సరే, వాళ్ళు గొప్ప భక్తులైతే ఎన్ని రోజుల్లో వాళ్ళ యొక్క ఆ భక్తి భావాన్ని వాళ్ళు కప్పి ఉంచుకోలేరన్నమాట. మన చుట్టుపక్కల వాళ్ళు చూస్తే ఏమనుకుంటారో, ఏమి గేలి చేస్తారో అని మనం ఎంత అనుకున్నా మన భక్తి భావం అనేది ఏదో ఒక రూపంలో బయటపడుతుంది. అదే విధంగా యశస్సును కూడా ఎవరు కూడా కప్పి ఉంచలేరు. అది తప్పక అందరికీ తెలిసి తీరవలసింది. ఇందులో ఏ విధమైన సందేహం లేదు. అది అహంభావం కింద రాదు అని చెప్తున్నారన్నమాట. చివరి శ్లోకం అండి. దిశో విజిత్యా ప్రతిరుద్ధ చక్రః దిశో విజిత్యా స్వతేజసోత్పాటిత లోక శల్యః మహానుభావో భవిత ప్రతిర్భువః కదమంటారు మాతాజీ నన్ను? మీరు ఇది తాత్పర్యం చదవండి మాతాజీ. కామేశ్వరి మాతాజీ మీరు భాష్యం చదవండి. చదవండి మాతాజీ, కామేశ్వరి మాతాజీ మీరు మీరు చదవండి మాతాజీ తాత్పర్యం. ఎవ్వరును పృథు మహారాజు ఆజ్ఞలను ఉల్లంఘింపజాలరు. లోకమున జయించిన పిదప ఇతడు ప్రజల త్రివిధ తాపములను పూర్తిగా తొలగించగలడు. పిదప లోకమంతయు ఇతనిని గుర్తించగలదు. ఆ సమయమున సురులు అసురులు ఇరువురును ఇతని ఉదార కర్మలను నిస్సందేహముగా కీర్తింపగలరు. భాష్యము చదువుతారు మాతాజీ? చదవండి మాతాజీ. మృదు మహారాజు సమయమున పెక్కు సామంత రాజ్యములను ప్రపంచము ఒకే చక్రవర్తి అయి పరిపాలించబడేది. ప్రస్తుతం ప్రపంచంలో అనేక భాగములలో సంయుక్త రాష్ట్రంలో ఉన్నట్లుగా ఆ కాలమున ప్రపంచమంతా ఈ పెక్కు సామంత రాజ్యముల ద్వారా పరిపాలింపబడేది. కానీ ఆ సామంత రాజ్యములన్నింటి మీద ఒక చక్రవర్తి ఉండేవాడు. వర్ణాశ్రమ ధర్మ నిర్వహణలో ఏవేని అవకతవకలు జరిగినంతనే చక్రవర్తి ఆ చిన్న రాజ్యములను ఆధీనంలోనికి తీసుకునేది వాడు. చదవంటారు మాతాజీ? చదవండి మాతాజీ. మృదు మహారాజు ప్రజల దుఃఖములను సంపూర్ణముగా నిర్మూలించనని ఉత్పాటిత లోక శల్యహ అను పదము సూచించుచున్నది. శల్య అనగా ముళ్ళు అని అర్థము. దేశ ప్రజలకు దుఃఖదాయకమగు ముళ్ళు పలు రకములైనవి కలవు. కానీ యోగ్యులైన పాలకులు అంటే చివరకు ధర్మరాజు పాల వరకు కూడా ప్రజల దుఃఖమయ పరిస్థితులు అన్నింటినీ పూర్తిగా నిర్మూలించి ఉండి ధర్మరాజు పాలనలో తీవ్రమగు చలి కానీ తాపకరమగు ఉష్ణము కానీ లేవని జనులు ఎటువంటి మానసిక క్లేశమును అనుభవింపలేదని చెప్పబడింది. ఉత్తమమగ పాలన యొక్క ప్రమాణము ఇదియే. అటువంటి చింతారహితమైన శాంతియుత సుసంపన్న పాలనను పృథు మహారాజు నెలకొల్పారు. అంతటా సాధులోకవాసులు దానవలోకవాసులు ఇరువురును అతని కర్మలను కీర్తింపదొడిగిరి. తమ ప్రభావమును ప్రపంచమంతటా విస్తరింపజేయకూరు మనుషులు లేదా దేశములు తప్పక ఈ విషయమును గౌనింపవలెను. ప్రజల త్రివిధ తాపములను పూర్తిగా తొలగింపబడి కలిగిన వాడే ప్రపంచమును పాలింప కోరవలెను. ఏదో రాజకీయమైన లేదా రాజ్య విషయక మంత్రాంగ సంబంధమైన భావనతో ఎవరు పరిపాలనకై ఉవ్విళ్ళూర రాదు. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ పృథు మహారాజు యొక్క రాజ్యంలో ఎంతో మంది సామంత రాజులు ఉన్నారంట. ఇప్పుడు మన దేశంలోనేమో కొన్ని రాష్ట్రాలుగా విభజించాం కదండి. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక అధినేత, మనం ముఖ్యమంత్రి అంటాం. ఇక్కడనేమో సామంత రాజ్యాలు మొత్తము విశ్వమంతా ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా ఆయన పరిపాలనలోనే ఉండే, పృథు మహారాజు పరిపాలనలో. అయితే ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క సామంత రాజుని ఉంచుతారు.
అంటే వాళ్ళు కూడా రాజులే, కానీ ఆయనే చక్రవర్తి అని అంగీకరిస్తారనమాట. ఈ సామంత రాజులలో ఎక్కడ కూడా వర్ణాశ్రమ ధర్మాలలో ఏ కొంచెం భేదం వచ్చినా కానీ ఆ సామంత రాజుని తీసేసి దానికి కూడా ఈ చక్రవర్తి దాన్ని కూడా పరిపాలిస్తాడనమాట. అంటే ఏ కొంచెము మనము తప్పుగా ప్రవర్తించినా ఆ ఈ చక్రవర్తి ఊరుకోడు, మనకైతే దేశాధినేత ఊరుకోడు అని భయం ఉంటే వాళ్ళు ఏ విషయంలో కూడా చిన్న తప్పు కూడా చెయ్యరు. మనకిప్పుడు ఎలా ఉంది పరిస్థితి, ఇక్కడ ముఖ్యమంత్రి తప్పు చేసిన, దేశాధినేత తప్పు చేసిన వాళ్ళు కూడా ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుంటారనమాట. ఎందుకంటే ఆ మనకి మళ్ళీ ఆ నెక్స్ట్ వాళ్ళని ఎన్నుకునే అవకాశం వచ్చినప్పుడు, ఆ ఎన్నికలు వచ్చినప్పుడు ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటారు, లేకపోతే మళ్ళీ గెలవలేము. ఆయనను ఏమన్నా అంటే ఈయన నాకు సపోర్ట్ చేయడేమో, ఈయనని ఏమన్నా అంటే ఆయన నాకు సపోర్ట్ చేయడేమో అనే విధమైన పరిస్థితి అనమాట. వాళ్ళకి అలా ఉండేది కాదు. అందుకనే ఒక మనము చాలా తప్పుగా ఆలోచిస్తాము, ఆ ఒకే వంశం వాళ్ళు ఎందుకు పరిపాలించని చేయాలి, అందరికీ అవకాశం రావాలి, అది తప్పు అనుకుంటాం. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి, ఒక ఎన్నుకుంటున్నాం ఎవరినో ఒక ఆ ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఎన్నుకుంటుంటే ఏం చేస్తున్నారు, మళ్ళీ మనం ఎన్నుకుంటేనే వాళ్ళు వచ్చేది. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఏది మంచో అది చెయ్యకుండా ఏం చేస్తే మళ్ళీ మనం ఆయన ఎన్నుకుంటామో అదే చేస్తున్నారనమాట. మంచి ఒకటి ఉంటుంది, ఇష్టం ఒకటి ఉంటుంది, ఇష్టమైన పనులు చేస్తున్నారు, ఏది మంచో అది వదిలేస్తున్నారు. కానీ ఆ రాజులకి అలా అవసరం లేదు. నెక్స్ట్ ఈ రాజు పోతే మళ్ళీ వాళ్ళ కొడుకే రాజు అవుతాడు, నువ్వు ఎన్నుకుంటావో లేదో అనే భయం వాళ్ళకి లేదు. అందుకని ఏది ప్రజలకు మంచో అది, వాళ్ళకి కోపం వచ్చినా వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా అది బలవంతంగా అయినా అమలు అయ్యేలా చేస్తారనమాట. అందువల్ల ఎక్కడ కూడా ఎక్కువగా ఆ రాజ్యం అంతా ప్రశాంతంగా ఉండే, ఎక్కువ అరాచకాలు ఎక్కువగా ఉండేవి కావన్నమాట. ఇప్పుడు ధర్మరాజు సమయంలో కూడా వాతావరణం కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండేది, ఎక్కడ ప్రకృతి వైపరీత్యాలు, తీవ్రమైన చలి ఎండ అనేవి ప్రజల్ని ఇబ్బంది పెట్టలేదంట. అంటే దానికి ఆ మనము మన రాజ్యం ఎంత ప్రశాంతంగా సుభిక్షంగా ఉంటే ఆ రాజు అంత గొప్పవాడనమాట. ఆయన పరిపాలన బాగుంటే ఆటోమేటిక్ గా ప్రకృతి కూడా వాళ్ళకి సహకరించే విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందండి, ప్రతి నిమిషము ప్రతి ఒక్క ప్రదేశంలో ఎక్కడ ఏదో ఒక నేరాలు ఘోరాలు, మళ్ళీ ప్రకృతి వైపరీత్యాలు. ఎవరికి ఎప్పుడు బయటికి వెళ్ళి చూస్తే ప్రశాంతత అనేది ఉండదన్నమాట. ఇంట్లో సమస్యలే, బయట సమస్యలే. ఎప్పుడైతే మనము కాసేపు ఈ భగవంతుడిని నామస్మరణ చేస్తూ ఈ భగవంతుడి లీలల్ని వింటూ ఉన్నంత కాలము ప్రశాంతంగా ఉంటుంది. ఇవి పక్కకు పెట్టి బయటికి వెళ్తే అన్ని సమస్యలే. కారణం ఏంటి అంటే వాళ్ళ యొక్క స్వార్థంతోనే ప్రజల్ని పాలిస్తున్నారు, కానీ ఎవరి పాలన కూడా ఉత్తమంగా లేదన్నమాట. ఆ విధంగా లేడు పృద మహారాజు, ఎంతో గొప్పగా ఉంది ఆయన యొక్క పాలన అని చెప్తున్నారండి ఇక్కడ మొత్తము. ఓకే అండి. శ్రీమద్ భాగవతము నందలి వంది మాగదులు పృద మహారాజుని స్తుతించుటను చతుర్థ స్కందంలోని 16వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం అండి. రేపు 17వ అధ్యాయాన్ని మనము స్టార్ట్ చేద్దాము. అది పృద మహారాజు ధరణిపై కోపించుట. ఇప్పుడు ఇన్ని రోజులు ఏం చేస్తాడు పృద మహారాజు అని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు రేపటి నుంచి పృద మహారాజు ఏమేం చెయ్యబోతున్నాడు అనేది మనకి వివరణ ఉంటుందండి. హరే కృష్ణ మాతాజీ, ఎవరికైనా ఏమన్నా సందేహాలు ఉన్నాయా మాతాజీ ఈరోజు సెషన్ లో? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చెప్పండి మాతాజీ. మాధురి మాత